明呢？奶奶，奶奶！哎呀！奶奶！पड़े कंगन रात्रि पड़े अंत सीरियस अदा की लास्ट मिनट हॉस्पिटल की तस्क्रे आपरेशन चुनको बतिकुंदा अम्मा
లేకపోతే ఈ పాటికి ఊరికి తీసుకెళ్ళిపోయేవారు. ఇప్పుడు బాధపడే ఏం ప్రయోజనం? అర్ధరాత్రి ఆడపిల్లను రోడ్డు మీద వదిలే ముందు ఆలోచించాలి. దేవుడి దయ వల్ల ఆయనకేం కాలేదు కాబట్టి సరిపోయింది. పొరపాటున ఏదైనా అయ్యుంటే జీవితాంతం తండ్రి లేని పిల్ల అయ్యేదా అమ్మాయి నీ వల్ల. తండ్రి లేకపోతే ఎంత బాధో తెలిసిన వాడివి. నువ్వు ప్రేమించిన అమ్మాయి నాన్నని అలాగేనా వదిలేసేది? ఆయన ప్రాణానికిచ్చిన విలువ అదేనా? నువ్వేం తప్పు చేయలేదు. నాకే నాకే నువ్వేంటో పూర్తిగా తెలియకుండా ప్రేమించి తప్పు చేశావు. నిజంగా తెలీదు. మనిషిని కూడా ఒక వస్తువులా చూస్తావని, రోగం వస్తే అమ్మనైనా దగ్గరికి రానివ్వవని అస్సలు తెలీదు. ఏ అమ్మాయి అయినా ప్రేమతో దగ్గరికి తీసుకునే వాడితోనే ఉండాలనుకుంటుంది. నీలాగా మనుషులకు మనుషుల రోగాలకు భయపడి పారిపోయే పెరికేవాడితో కాదు. నీకు ఓసీడి ఉన్నప్పుడు నువ్వు మాలాంటి వాళ్ళ దగ్గర నుండి ప్రేమ ఎక్స్పెక్ట్ చేయకూడదు, మమ్మల్ని ప్రేమించకూడదు. నిన్ను పెళ్లి చేసుకుని లైఫ్ లో ఫెయిల్ అవ్వడం కంటే లవ్ లో ఫెయిల్ అవ్వడం బెటర్. వెళ్ళిపో, ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు. నీకు గుర్తుందా, ఇదే ప్లేస్ లో నాకు ఐ లవ్ యూ చెప్పావు. ఇప్పుడు ఇదే ప్లేస్ లో నీకు బ్రేకప్ చెప్తున్నా. ఇక్కడ పుట్టిన మన మధ్య ప్రేమని ఇక్కడే వదిలే. దెబ్బేశాడు మనల్ని. మన సీన్ గాని వాడి వైపు లాగేసుకున్నాడు. సీన్, అసలు నువ్వు మీ ఊరు ఎందుకు ఆడేవరా? మీ మామని ఎందుకు గెలిపించావు? ఆయన కూతురు నీ మేనకోడలు నీకు ఇచ్చి పెళ్లి చేస్తారనే కదా. మరి మీ మావేంటే ఇలా చేశాడు? రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా సిటీకి వెళ్ళి ఆఫీసులో ఎవరినో పేమేస్తుందంటే ఆ పిల్లలు నాలుగు కేకలేసి నిన్నే పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేసి ఆ పేమని జడగొట్టకుండా తగుదనమ్మా లగ్న పెట్టుకొస్తాడా? ఎంత ఘోరం, ఎంత మోసంరా. అచ్చి బాబోయ్, పగురాళ్ళు మాకే కడుపులు రగిలిపోతున్నాయిరా. మేనల్లుడివి, రేపు దాన్ని పెళ్లి చేసుకోవాల్సినటువి. మరి నీ సంగతి ఏంట్రా సీన్? ఈసారి మా ఊరు తరఫున ఆడి నన్ను సర్పంచ్గా గెలిపించు. ఆడు కూతురు కానీ అందగత్తిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేసి ఒక పెద్ద కార్ గిఫ్ట్ ఇస్తా. కంగారు పెట్టకాయన్ని బాబాయ్, కొంచెం గాలి పీల్చుకో. ఏం కాలేదు, ఏం కాలేదు, నువ్వు కంగారు పడకు పిన్ని. ఏంట్రా ఇది, ఆయన ఏమన్నా నార్మల్ మనిషి అనుకుంటున్నారా? మన ఊర్లో గొడవలన్నీ తీసుకొచ్చి డిస్కస్ చేయడానికి? బాబాయ్, నువ్వు దేనికి ఎక్సైట్ అయినా నీకే ప్రాబ్లం. కొన్ని రోజులు ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా హ్యాపీగా ఉండు. నువ్వు ఎవరితో గడిపితే హ్యాపీగా ఉంటారనుకుంటున్నావో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయి. మేఘ్నా, జాగ్రత్తగా చూసుకో. పదండి రా, రండి బయట. అమ్మా,
అల్లుడికి ఫోన్ చేసి రమ్మను. ఇప్పుడు ఆనంద్ గురించి ఎందుకు నాన్న? వదిలేయండి. సొంత మేనల్లుడే నట్టేట ముంచిపోతున్నాడు. మనకి ఏం కాని అల్లుడు మాత్రం మనమంటే తపన పడిపోతున్నాడు. కొడుకులాగా కరెక్ట్ టైంకి తీసుకొచ్చి జాయిన్ చేశాడు. పిలువమ్మా. ఇప్పుడు ఎందుకులే నాన్న? అల్లుడితో కాసేపు మాట్లాడితే గాని నా మనసు కుదుట పడట్లేదు. పిలువమ్మా. ఇంకా చూస్తావేంటమ్మా? ఫోన్ చేసి రమ్మని చెప్పు, లేదా నువ్వైనా వెళ్ళు. అయినా ఇలాంటి సీన్ ఏదో ముందే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి బిగినింగ్ లోనే వార్న్ చేశా. ఇప్పుడు ఏమైంది? లవ్ చేసా, ఫెయిల్ అయ్యా. సర్లే, అదంతా వదిలే. అయినా అడవిలో ఆకులకి ఆఫీస్లో అమ్మాయిలకి కరువా చెప్పు. నన్ను నోకి చేసుకో. హ్యాపీగా నీ ఒళ్ళో కూర్చొని అది కులుక్కునేలా చేస్తా. మంచి స్మూచ్ ఇచ్చి దాన్ని ఏడ్పించేస్తా. ఎక్స్క్యూజ్ మీ, నేను నీతో మాట్లాడాలి. మాట్లాడుకో పర్సనల్గా. పద, ఏ కూర్చోరా. నేను నీతో, సారీ, మీతో కలిసి కూర్చుని కబుర్లు చెప్పడానికి రాలేదు. సరే, నుంచునే మాట్లాడు. నేను మళ్ళీ మిమ్మల్ని కలిసే సిచ్యువేషన్ వస్తుందని కల్లో కూడా ఊహించలేదు. మనం ఊహించనే జరగడమే జీవితం కదా. సొల్లు చెప్పకు, కాలున్నాను. నీతో గొడవ పడే ఓపిక లేదు నాకు. నాకు అంతకన్నా లేదు. వన్ వీక్ అయింది తెలుసా ఫోన్ చేసి? 2 kilos తగ్గాను. కావాలంటే ఫిట్ వాచ్ చెక్ చేసుకో. ఎంతసేపు వాక్ చేశానో, ఎంతసేపు స్లీప్. స్టాప్ ఇట్. నీ హెల్త్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి రాలేదు ఇక్కడికి. ఏ, నువ్వు మర్యాద ఒకటి మర్చిపోయావు, పర్లేదా? ఏదో ఒకటి, లెట్ మీ టాక్. టాక్. మా నాన్నకి నీ గురించి చెప్పలేదు. అర్థంతరంగా కార్ దిగిపోయావని, హాస్పిటల్ కి తీసుకెళ్తుంటే వామిటింగ్ చేసుకున్నావని, నువ్వు పైకి కనిపించే మనిషివి కాదని, నీలో ఓసీడీ అనే డేంజర్ క్యాండిడేట్ ఇంకోడున్నాడని నాన్నకు చెప్పలేదు. థ్యాంక్స్. థ్యాంక్సా? ఎందుకు అంటే నా మీద ఎంతో కొంత ప్రేమ లేకపోతే అలా చెప్పవు కదా. ప్రేమ ఉంది నీ మీద కాదు, మా నాన్న మీద. నీ గురించి నిజం చెప్తే మళ్ళీ ఆయనకి ఏమవుతుందోనని. నా కూతురు ప్రేమించింది ఇలాంటి వాడినా అని ఎక్కడ బాధపడతారోనని చెప్పలేదు. హలో ఆనంద్, వాట్స్ రాంగ్ విత్ యు? ఎక్కడ చూస్తున్నావు నన్ను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే? ఇక్కడ వాడి బిహేవియర్ కొంచెం డిస్టర్బింగ్ ఉంది. వన్ సెకండ్. ఏం చేస్తున్నారు మాస్టర్? ఏంటి ఏం చేస్తున్నారు? మీకన్నా అర్థం అవుతుందా? దోపండి, దోపండి, దోపాలా, దోపండి. శస్త్రలో చూడలే, దోపండి, దోపండి. ఇలా ఉండండి. ఎక్కడ కాబట్టి పక్కనే కూర్చుంటాం. సారీ, అలా చూడకు. తెలుసు కదా నాకు ఏదైనా క్లీన్ గా నీట్. ఆపు నీ ఓసిడి పురాణం. నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, వచ్చి మా నాన్నతో మాట్లాడి పర్మనెంట్ గా కట్ అయిపో. మళ్ళీ నిన్ను కలిసి భరించే అవకాశం నాకు ఇవ్వకు. వన్ మోర్ థింగ్, అతను చేసే పని చూసి నీ మైండ్ ఎలా డిస్టర్బ్ అయిందో, నిన్ను చూస్తుంటే నా మైండ్ ఎలా డిస్టర్బ్ అవుతుంది. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? అదే, నీకు ఓసిడి వచ్చినట్టుంది. అంకుల్ వెయిట్ చేస్తున్నారు, పద, త్వరగా. నానా, ఆనంద్ వచ్చాడు. అంకుల్. వచ్చావా? రా నాయన, జాగ్రత్తగా తీసుకొచ్చి జాయిన్ చేస్తే సరిపోతుందా? దగ్గరుండి ఆపరేషన్ చేస్తే అయిపోతుందా? అదేంటి సౌండ్? ఆ ఫ్యానో, ఆ కంప్యూటరో, ఆ ఏసీ అనుకుంటా కదా. సరే, కళ్ళు తెరిచాక వచ్చి కనిపించాలి కదా, పట్టించుకోకపోతే ఎలా? అయ్యో, పట్టించుకోపోవటం ఏంటి అంకుల్? ఆపరేషన్ అయిన వెంటనే వస్తే హాస్పిటల్ స్టాఫ్ క్లాస్ పీకి పంపించేశారు అంకుల్. వాళ్ళకేం సంబంధం? మనిద్దరి మధ్య బంధం ఆపితే ఆగిపోతుందా, తెంచితే తెగిపోతుందా? ఆనవాళ్ళు జాలకుండాలి కదా. నువ్వైనా చెప్పొచ్చు కదమ్మా, వచ్చింది నాకు కాబోయే భర్త, మన ఇంటి అల్లుడు అని. నాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు? తను వచ్చిన పని ఏంటో చూసి పంపించండి. బాబు, నీతో ఒక విషయం చెప్పాలి. పదండి అంకుల్, బయట లాన్ లో కూర్చొని మాట్లాడుకుందాం. ఆయన పేషెంట్. తెలుసమ్మా, తెలుసు. మరి ఇక్కడ ఏదేదో
పొల్యూటెడ్ గా ఉంది. అంకుల్ పీలుస్తుంటే కాస్త మీకు హెవీగా అనిపించట్లేదు? కొంచెం అనిపిస్తుంది. అనిపించేసింది. ఏదో బరువుగా ఉంది. పద ప్లీజ్. అలా బయటి గాలి పీలుస్తూ మనసులో బాధ చెప్పుకుంటే కాస్త తేలిగ్గా. మీరు పదండి, నేను వస్తున్నా. మాస్టర్, ఇది హాస్పిటల్ రా, ఎక్కడ పడితే అక్కడ రుద్దుకోవడం కాదు. చిట్టేదవా. ఇప్పుడు చెప్పయ్యా, చిన్నప్పటి నుంచి పెంచాను, అమ్మాయితో పెళ్లి చేయలేదని వెళ్ళిపోతాడా? నా కూతురికి నచ్చినోడ్నిచ్చి నేను చెయ్యొద్దా? హ్యాపీగా చేసుకోండి అంకుల్. ఎవరొద్దంటారు అంకుల్? మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించి దిగులు పట్టడం కన్నా మనం కావాలనుకునే వాళ్ళు కౌగిలించుకుని ఇంట్లో పెట్టుకోండి, కంఫర్ట్ గా ఉంటాను అలాగా. హలో, ఓవర్ యాక్షన్ చేయకు. నువ్వు నాన్న గురించి మాట్లాడితే బెటర్. అదే, ఆ టాపికే లింక్ చేసుకుని అటు వస్తున్నా. నువ్వు ఆకాసేపు అలాగా. అంకుల్, మీ మేనల్లుడి గురించి ఆలోచించి దిగులు పడి డిప్రెషన్లోకి వెళ్ళకండి. ముందు ఆ కుస్తీ పోటీ ఎలా గెలవాలో ఆలోచించండి, ఖచ్చితంగా గెలుస్తారు. అంకుల్, మీకు విషయం చెప్పనా? ఇక్కడ మనసులో మనం ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటామో అది జరగటానికి ప్రపంచం మొత్తం సహకరిస్తుందని ఓ మహాన్భావుడు చెప్పాడు. అది ఫాలో అనుకోండి, యాస్టీస్ అన్ని జరిగిపోతాయి కదా మేఘ్నా? అదే, మన మనసులో ఏదైతే బలంగా కోరుకుంటామో అది జరిగిపోతుంది అంటున్నా, అవునా కదా? అలా డౌట్గా అంటావేమ్మా, అల్లుడు గారు కరెక్ట్ గా చెప్పారు. 25 ఏళ్ల క్రితం నాలో ఉన్న పట్టుదలని గుర్తు చేశాడు. అది అలా ఉండండి అంకుల్. మీరు అంత హ్యాపీగా ఉంటే మీ హెల్త్ అంత బాగుంటుంది. అల్లుడు, నువ్వు నా పక్కనుంటే నాకేదో 1000 ఏనుగుల బలం వచ్చినట్టుంది. నాతో పాటు మా ఊరికి వస్తావా? అన్నా, తనకి ఆఫీస్ ఉంది. ఏంటి ఆఫీసు? తొక్కల ఆఫీసు. అంకుల్ కన్నా ఎక్కువేంటి, ఆయన ఆరోగ్యమే ముఖ్యం. ఒక 4 రోజులు లీవ్ పెడతా, లేదంటే రిజైన్ చేసి మన ఊర్లో పొలం పని చేసుకుంటా. ఎవడు కాదంటాడు నీ మీద ప్రేమని? వాట్? అదే, అంకుల్ మీద ప్రేమని, మన ఫ్యామిలీ మీద ప్రేమని, అలా అనమాట. నన్ను తొందరగా డిశ్చార్జ్ చేయమను, వెళ్ళిపోదాం ఈ గబ్బు నుంచి. హలో సుబ్బారావు, నేను చెప్పానా? నీకు చెప్పానా? చెప్పానా? తుమ్మొస్తే పారిపోవాలని ఇంపార్టెంట్ కాల్. వన్ సెకండ్. మహానుభావుడి ఇచ్చావమ్మా, ఫోన్లో మాట్లాడాక పైకి తీసుకురా. అలాగే నాన్న. అమ్మకి పరిచయం చేద్దాం. యా చెప్పేస్తా చెప్పేస్తా. ఓకేమా, ఓకే, బాయ్. కిషోర్ అని మా కజిన్. నాకు నీ గురించి చెప్పకు. నీకు ఓసిడి ఉన్నా అబద్ధం ఆడవని ఒక చిన్న ఇంప్రెషన్ ఉండేది. థ్యాంక్స్. ఫ్లోలో ఓపెన్ అయ్యావు. నేనేం ఓపెన్ అయ్యాను? ఇంప్రెషన్ ఉందంటున్నావుగా. అది ఇది వరకు, ఇప్పుడుంది నీ మీద అసహ్యం మాత్రమే. ఏం, నాకు మాత్రం ప్రేమే కనపడుతుంది. అలాగే అనుకో. నీ క్యారెక్టర్ గురించి నీకు తెలిసి కూడా మా ఫాదర్కి ఎందుకు హోప్స్ ఇచ్చా? మా ఊరు వస్తానని ఎందుకు మాటిచ్చా? నిజంగా వద్దామని. ఆహా, అదేమైనా సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకున్నావా? విలేజ్. నీలాంటి ఓసిడి క్యాండిడేట్ ఒక్కరోజుంటే బ్లడ్ పడుతుంది. నీకోసం, సారీ, మీ నాన్న కోసం ఎంత నరకానికైనా వస్తా. ఏ ఆగు, ఎతవ ఫీలింగ్ నువ్వు ఎందుకు రావాలి? ఆయన నీకేమవుతారని? ఆయన మన మధ్య ఏం లేదు కదా. మన మధ్య ఏం లేదు, అయినా వస్తా. ఎవరో ముక్కుమో అని తెలియని పెద్ద ఆయన, నేను పక్కనుంటే ఆయన హెల్త్ బాగుంటుందంటే ఆయన ఆనందం కోసం వస్తున్నా, నీకోసమేం కాదు. అదే మాట మీదుండు. ప్రేమ కోసం, నా కోసం అని అక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పవు కదా. ఏమని చెప్పడానికి అక్కడ? ఏంటి,